హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసన్న, మీరు చూస్తున్నారు తెలుగు డెక్స్టర్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే నేను మనీ ఎర్నింగ్ ఫ్రాడ్స్ గురించి ఎక్కువ బయటకు ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాను. సో ఆ వీడియోస్ కింద చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు నాకు. సో ఎలాంటివంటే బ్రో, నేను ఒక మనీ ఎర్నింగ్ యాప్లో మనీ ఇన్వెస్ట్ చేశాను, అలాగే మనీ పోగొట్టుకున్నాను. సో ఇప్పుడు నా మనీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, అలాగే నా మనీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటే మనం ఎలా మన మనీ రిటర్న్ తెచ్చుకోవాలి, ఇటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో అటువంటి వారికి సంబంధించిన డౌట్స్ అన్ని క్లియర్ చేయడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఏదైనా ఒక ఫ్రాడ్ మనీ ఎర్నింగ్ యాప్లో లేదంటే ఏదైనా సైబర్ క్రైమ్కి మీరు చిక్కుకుని మనీ పోగొట్టుకున్న ఆ మనీని మనం ఎలా బ్యాక్ తెచ్చుకోవాలో చెప్తాను, అలాగే ఎటువంటి కేసెస్లో మనం బ్యాక్కి తెచ్చుకోలేమో కూడా చెప్తాను. సో వీడియోని ఎండ వరకు చూడండి, మీకు క్లియర్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, రీసెంట్గా ఒక వీడియోలో కూడా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో మన సైబర్ క్రైమ్ పోలీస్ వల్ల అయితే ఒక హెల్ప్ లైన్ నెంబర్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. 155260 అనుకుంటా నెంబర్ పేరు, ఇక్కడ వేస్తున్నాను చూడండి, నెంబర్ పేరు కదా, సారీ నెంబరు. సో ఇక్కడ వేస్తున్నాను చూడండి, ఈ నెంబర్కి మీరు కనుక మీరు ఏదైనా సైబర్ క్రైమ్కి ఎఫెక్ట్ అయిన ఒక 48 అవర్స్ లోపు ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళే మిమ్మల్ని మీకు సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారనమాట. అంటే మీరు ఎవరి అకౌంట్కి మీ అకౌంట్ నుంచి మనీ వెళ్ళాయి, లేదంటే మీ అకౌంట్ నెంబర్ ఏంటి, మీ అకౌంట్ నేమ్ ఏంటి, వాళ్ళ అకౌంట్కి మీరు వేసి ఉంటారు కదా బై మిస్టేక్, అంటే వాళ్ళు తీసేసుకుంటారు కదా. సో ఎవరి అకౌంట్కి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ అడుగుతూ ఒక ఫామ్ అయితే మీకు వాట్సాప్ చేస్తారనమాట ఆ నెంబర్కి కాల్ చేస్తే. సో వాట్సాప్ చేసిన ఆ ఫామ్కి మీరు అయితే డీటెయిల్స్ ఫిల్ చేసి వాళ్ళకైతే మళ్ళీ పంపించాల్సి ఉంటుంది ఆ ఫామ్ని. సో పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా మీ తరపు నుంచి ఒక కంప్లైంట్ని అయితే రిజిస్టర్ చేస్తారనమాట, పలానా టైంలో పలానా డేట్లో పలానా ఈ అమౌంట్ని మీరు పోగొట్టుకున్నారని చెప్పేసి వాళ్ళే ఆ కస్టమర్ కేర్ సపోర్ట్ వాళ్ళే మీకైతే మీ తరపు నుంచి కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైనా సైబర్ క్రైమ్కి గురైనా, అంటే సైబర్ క్రైమ్ అంటే ఇదే మన ఆన్లైన్లో జరిగే మోసాలు ఏమంటాయి కదా, సో ఈ వీటికి గురైనా లేదా మీరే ఏదైనా మనీ ఎర్నింగ్ యాప్లో మనీ ఇన్వెస్ట్ చేసి మోసపోయినా సరే వెంటనే ఒక 48 అవర్స్ లోపు కనుక మీరు ఎఫెక్ట్ అయి ఉంటే మాత్రం ఆ నెంబర్కి కాల్ చేయండి. 48 అవర్స్ లోపు మీరు కనుక కాల్ చేసి మీరు కనుక డీటెయిల్స్ అవి ఇచ్చి మీ తరపున ఒక కంప్లైంట్ని రేజ్ చేశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సైబర్ క్రైమ్లో ఆ కంప్లైంట్ అయితే రేజ్ చేసి మీ తరపు నుంచి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఏ విధంగా చేస్తారంటే మీ అకౌంట్ నుంచి ఏదైతే అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయ్యాయో ఆ ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్కి సంబంధించిన ఆ అకౌంట్ని వాళ్ళైతే ఫ్రీజ్ చేసేయడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఫ్రీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏదైతే అలా సైబర్ క్రైమ్ చేసిన వాడు ఉన్నాడో వాడికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే ఎవరికి కూడా ట్రాన్సాక్షన్స్ జరగవన్నమాట, ఆ అకౌంట్ అయితే కంప్లీట్గా ఫ్రీజ్ చేసేస్తారు. సో ఫ్రీజ్ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది చేసి మీ అమౌంట్ మీకు తిరిగి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, దీనికంటూ ఒక టైం లిమిట్ అయితే ఉంటుంది, 48 అవర్స్ లోపే మీరైతే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా 48 అవర్స్ తర్వాత అయితే మాత్రం మీకు మనీ తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువ. సో ప్రాక్టికల్గా చెప్పాలంటే మీరు కనుక ఎఫెక్ట్ అయిన కొన్ని రోజులకి కానీ కొన్ని నెలలకు కానీ మీరు కనుక కంప్లైంట్ ఇస్తే మీ అమౌంట్ మ్యాక్సిమం తిరిగి అయితే రావని అనుకోవాలి. సో ఎందుకలా మీరు లేట్గా మీరు కనుక కంప్లైంట్ ఇస్తే వెనక్కి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయని చెప్తున్నానంటే అక్కడ వాళ్ళకంటే ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది, ఇంత టైం లిమిట్లో చేస్తే ఇంత త్వరగా మనం మనీ బ్యాక్ తేవచ్చని చెప్పేసి. అదే మీరు మనీ పోగొట్టుకున్న ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత చెప్తే అప్పటికే ఆ అకౌంట్స్కి సంబంధించిన మనీ వేరే అకౌంట్స్కి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. సో ఆ విధంగా వీళ్ళకి పోలీసులకు ఆ మనీ చేతికి వచ్చే అవకాశం అయితే చాలా చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని మీరు ఏదైనా సైబర్ క్రైమ్కి గురైనా వెంటనే మీరు సైబర్ క్రైమ్కి అయితే కంప్లైంట్ ఇవ్వండి, చాలామంది అయితే ఆలోచిస్తారు. సో నేను ఎలా మోసపోయానని అందరికీ తెలుస్తుందని చెప్పి సో పలానా రీజన్స్ వల్ల మీరు ఆగిపోతుంటారు. సో అటువంటివి అయితే చేయకండి. సో మీరు మీ తరపున కంప్లైంట్ రేజ్ చేయడం వల్ల వాళ్ళు ఆ పోలీస్ వాళ్ళకి తెలుస్తుంది కదా ఇలా జరుగుతున్నాయి మోసాలని చెప్పేసి. సో ఆ విధంగా వాళ్ళు కూడా వేరే వాళ్ళని హెచ్చరిస్తారు ఇటువంటి స్కామ్స్లో చిక్కుకోవద్దని చెప్పేసి. సో మీరు ఒక రకంగా మంచి చేసిన వాళ్ళు అవుతారు. సో మీ మనీ బ్యాక్ వచ్చాయి రాదనేది తర్వాత విషయం, 48 అవర్స్ లోపు అయితే ఖచ్చితంగా మ్యాక్సిమం మనీ తిరిగి వచ్చేస్తాయి. సో లేట్ అయితే మాత్రం చెప్పలేమన్నమాట మనీ వస్తాయా రావా అని చెప్పేసి. సో అలాగే దీనికి సంబంధించి ఏదైతే మీరు కాల్ చేయమని చెప్పాను కదా 155260కి, సో ఆ నెంబర్కి కాల్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు ఎలా మాట్లాడతారని చెప్పేసి మీకు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను నేను, అది హైదరాబాద్కి సంబంధించిన ఒక ఎస్ఐ పోలీస్ ఆఫీసర్
గడ్డం మల్లేష్ గారికి సంబంధించిన ఒక వీడియో అనమాట అది. సో ఆయన పోలీస్ ఆఫీసరే మనకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి చూడండి ఆయన ఛానల్ని. సో ఇటువంటి సైబర్ క్రైమ్స్కి మీరు దూరంగా ఉండాలంటే ఆయన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు, ఆయన ఛానల్ గురించి నాకు నచ్చి నేనైతే ప్రమోట్ చేయడం జరుగుతుంది అంతే. సో ఆయన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సైబర్ సెక్యూరిటీ అయితే ఖచ్చితంగా ఉంటారు, ఎప్పటికప్పుడు ఫ్రాడ్స్ గురించి ఆయన మీకు చెప్తూ ఉంటారు, మిమ్మల్ని అవేర్ చేస్తూ ఉంటారు. సో ఇదనమాట, ఈ విధంగా మీరు సైబర్ క్రైమ్కి అయితే కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాగే మనీ ఎర్నింగ్ యాప్స్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం ఇక్కడ వాళ్ళు పట్టుకోవడం చాలా కష్టం అయితే అవుతుంది, పోలీసులు వాళ్ళని ట్రేస్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆ ప్లేస్టోర్కి సంబంధించిన యాప్స్ ఉన్నా సరే ప్లేస్టోర్లో చాలా తక్కువ ఉంటాయి. చెప్పాలంటే అన్నోన్ సోర్సెస్ నుంచి వచ్చే యాప్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ క్రోమ్ లేదా ఇతర బ్రౌజర్స్ నుంచి మనం ఎక్కువ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం ఈ మనీ ఎర్నింగ్ యాప్స్ని. సో వాటి నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అసలు మనకు ఐడెంటిటీలు ఏముండవు అనమాట. సో ప్లేస్టోర్ నుంచి అయితే అట్లీస్ట్ ఏదో ఒకటి ఉంటుంది. సో అయినా ప్లేస్టోర్లో కూడా వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ అన్ని ఫేక్ ఇస్తారనమాట, ఒరిజినల్ డీటెయిల్స్ ఎవరు కూడా బయటకు చెప్పుకోరు ఈ ఫ్రాడ్ మనీ ఎర్నింగ్ యాప్స్ రన్ చేసే వాళ్ళు. సో ఆ విధంగానే వాళ్ళ ఐడెంటిటీ ఎక్కడ రిలీజ్ చేయరు కాబట్టి వాళ్ళు బయటపడే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని మనీ ఎర్నింగ్ యాప్స్ ఎలా ఉంటుందంటే వాట్సాప్ లో వాళ్ళు కాంటాక్ట్ అవుతుంటారు, ఆ వాట్సాప్ సంబంధించిన డీపీ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళది కాదు, ఎవరో గూగుల్లో కూడా ఫొటోస్ దొరుకుతుంటాయి, లేదంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఎక్కడైనా సరే ఫొటోస్ అవైలబుల్గా ఉంటాయి కదా ఎవరో ఒకరివి, ఆ విధంగా దొరికిన ఫొటోస్ అక్కడ పెట్టేస్తూ ఉండొచ్చు అనమాట. సో ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన ఓన్ ఐడెంటిటీ అయితే వాళ్ళు ఎక్కడ రివీల్ చేయరు ఈ స్కామ్స్ చేసేవాళ్ళు. సో వేరే వాళ్ళ ఐడెంటిటీని రిలీజ్ చేస్తారు. సో అందుకనే ఆ ఫొటోస్ చూసి మీరైతే మోసపోకండి, ఉన్నారు అవతల పక్క ఎవరో మంచి వాళ్ళని చెప్పేసి. సో స్కామ్ చేసే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఐడెంటిటీని బయటకు చెప్పరు. సో ఇదన్నమాట, ఈ విధంగా మీరు కనుక ఎఫెక్ట్ అయినా ఏదైనా సైబర్ క్రైమ్కి ఎఫెక్ట్ అయితే మనీ పోగొట్టుకుంటే వెంటనే ఒక 48 అవర్స్ లోపు కనుక మీరు కంప్లైంట్ ఇస్తే మ్యాక్సిమం మీ మనీ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాదు కొంచెం లేట్ అయినా సరే కంప్లైంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఒక 1 మంత్ అయినా 2 మంత్స్ అయినా మీరు మనీ పోగొట్టుకుని ఖచ్చితంగా పిఎస్లో కానీ లేదంటే సైబర్ క్రైమ్లో కానీ కంప్లైంట్ అయితే ఒకసారి రేస్ చేయండి, ఈ విధంగా జరిగింది నాకు, ఈ విధంగా ఇందులో ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తానో నన్ను ఎలా నమ్మించారు, నేను మోసపోయానని చెప్పేసి కంప్లైంట్ అయితే రైస్ చేయండి. ఫస్ట్ ఒక ప్రయత్నం అయితే చేయండి. సో మనీ వస్తాయో రావా అనేది తర్వాత విషయం. సో మీరు అలా కంప్లైంట్ రైస్ చేయడం వల్ల ఆ పోలీస్ వారు మిగిలిన వారిని హెచ్చరిస్తారు. సో అలాగే గవర్నమెంట్ నుంచి మనకి మెసేజెస్ పెడతారు, ఈ విధంగా ఎవరైనా మీకు కాల్ చేసి డెబిట్ కార్డ్ నెంబర్స్ అవి చెప్పమంటే చెప్పొద్దు అని చెప్పేసి ఇలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయని చెప్పేసి గవర్నమెంట్కి తెలిస్తే గవర్నమెంట్ మిగిలిన వారిని హెచ్చరిస్తుంది. సో ఆ విధంగా మీరు మంచి పని చేసిన వాళ్ళు అవుతారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా మీరు మనీ ఎర్నింగ్ యాప్స్కి సంబంధించిన దానికైనా సరే లేదంటే ఏదైనా సైబర్ క్రైమ్కైనా వెంటనే మీరు కనుక ఎఫెక్ట్ అయితే మాత్రం వెంటనే స్పందించి రియాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి, అంటే వెంటనే కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో దట్ మీ డబ్బులు వెంటనే మీకు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది కొద్ది రోజుల్లో. అలా కాకుండా మీరు బాగా లేట్ చేసి బయటకు చెప్తే ఏమవుతుందని చెప్పేసి అలా ఉండిపోతే మీరు పోగొట్టుకున్న డబ్బులు ఎవరు మీకైతే తెచ్చేవ్వలేరు. సో ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇది దీనికి సంబంధించిన వీడియో అయితే ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నమస్తే, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సంబంధం యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.